నా పేరు రాకేష్ జైన్ మండపాల్ విజయ్ అండి. మా సందు ఆనుకునే చందులాల్ జైన్, సురేష్ జైన్, ధర్మేంద్ర జైన్ ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. మున్సిపాలిటీ 2018లో మున్సిపాలిటీ నుంచి రెసిడెన్షియల్ అప్రూవల్ తీసుకొని ఇల్లీగల్గా కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నారు. దానికి మా సందుని, ఉమ్మడి సందు ఉన్న మేము 15 కుటుంబాన్ని వాడుకుంటూ వాళ్ళు, మేము 4 తరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము. మాకు రాకపోకలంతా అదే దారి. దాన్ని వీళ్ళు కబ్జా చేసి మా దారిని వైపు కొట్లు కడుతూ, రెసిడెన్షియల్గా తీసుకున్న అప్రూవల్ని కమర్షియల్ కాంప్లెక్స్గా కడుతూ, వాళ్ళకి ఇటువైపు ఎలాంటి నడవటానికి కానీ, వాళ్ళకి ఎలాంటి హక్కు కానీ ఎలాంటి లేదు. అది కాకుండా మమ్మల్ని బెదిరిస్తూ, మాకు పార్కింగ్ లేకుండా చేస్తూ చాలా ఇబ్బంది పెట్టారు. 2018లో మేము వాళ్ళ మీద రిట్ పిటిషన్ కేసు వేసాము. కేసు వేస్తే మున్సిపల్ కమిషనర్ వాళ్ళు ఆ పనిని ఆపించినారు. ఇప్పుడు మరలా 15 రోజుల నుంచి, వారం క్రితం నుంచి వాళ్ళు పనులు మొదలుపెట్టినారు. దీని గురించి లిఖితపూర్వకంగా మున్సిపల్ కమిషనర్ గారికి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి మొత్తం చెప్పిన వివరము. ఇప్పటి వరకు వారు ఎలాంటి మనిషిని కానీ ఆఫీసర్ కానీ రాలేదు, కనీసం స్పందించలేదు. ఈ లోపల మేము 10 సార్లు వాళ్ళ చుట్టూ తిరిగాము. తిరిగితే ఎవరు కూడా ఎలాంటి స్పందన రాలేదు. మా ఈ 10 కుటుంబాలకి అది ఒక్కటే దారి, మా సొంత దారి, మా ప్రైవేట్ దారి. ఈ దారిని వాళ్ళు అక్రమంగా ఆక్రమించుకుంటూ, వాళ్ళ స్థలంలో ఎలాంటి కనీసం పార్కింగ్ స్థలం వదలకుండా రెసిడెన్షియల్గా ఉండేదాన్ని కమర్షియల్ కాంప్లెక్స్ కడుతూ, ఈ వివరాన్ని మున్సిపల్ కమిషనర్కి చెప్పితే వాళ్ళు వినకుండా దాన్ని వదిలేసి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. మేము కనీసం నడవటానికి దారి లేకుండా, వెహికల్స్ పెట్టడానికి కూడా లేకుండా వాళ్ళు అట్లా చేస్తున్నారు. దీన్ని గురించి మున్సిపల్ కమిషనర్ స్పందించకపోగా మేము కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ గారిని, నెల్లూరు కలెక్టర్ గారిని వినతీ చేస్తున్నాము. దీని గురించి మీరు ఆలోచించి మాకు, మా 10 కుటుంబాలకి న్యాయం చేయవలసిందిగా కోరుచుంటున్నాను. ఇదే కాకుండా వాళ్ళు తీసుకున్న రెసిడెన్షియల్ అప్రూవల్కి 4 అంతస్తులు బిల్డింగ్ కట్టేసి కొట్లు కట్టి ఇప్పుడు అమ్మకానికి పెట్టున్నారు. ఇప్పుడు వాళ్ళు ఆ పనులు చేస్తే మేము రోడ్డు మీద వచ్చేయాలా? మా నడవటానికి కూడా దారి ఉండదు. కాబట్టి మీరు ఖచ్చితంగా న్యాయం చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కలెక్టర్ గారిని కోరుతున్నాము.